सुचिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम्। श्रीगुरुभ्यो नमः। సింహరాశి. ఈ రాశివారు వ్యాపార సంబంధమైన విషయాల్లో లావాదేవీలు బాగుంటాయి, ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్ మొదలైనటువంటి వాటికి సంబంధించిన విషయాల్లో అనుకూలతను సాధించగలుగుతారు. వ్యాపార సంబంధమైన అభివృద్ధికి కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడంలో మిత్రుల యొక్క సహాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యాపార భాగస్వాములతో అనుకూలత ఏర్పడము, కొత్త వ్యాపారాలను ప్రారంభించడంలో ప్రోత్సాహం లభించడం వంటివి అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. విద్యార్థులకు ప్రోత్సాహకాలుగా బహుమానాలు మొదలైనవి లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. పూర్తి స్థాయిలో మీరు నిర్వర్తిస్తున్న బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. బాధ్యత విషయంలో చిన్న చిన్న లోపాలు ఏర్పడినా వాటిని సవరించుకోవడానికి కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి. సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. సకాలంలో తగిన నిర్ణయాలు తీసుకోగలగడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందనందువలన చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలస్యంగా అయినా డబ్బు చేతికి అందుతుంది, కానీ కొంత మానసిక ఆందోళనకు లోనయ్యే సూచనలు ఉన్నందువలన జాగ్రత్త వహించవలసిన అవసరం కనిపిస్తుంది. వ్యాపార భాగస్వామ్యుల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంటుంది. నిర్వహణ విషయంలో వచ్చే లోపాలను సవరించుకునే ప్రయత్నం చేయాలి. వారితో కలిసి పనిచేయడం ద్వారా వచ్చిన లోపాలను గుర్తించి సవరించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంది. అనారోగ్య సంబంధమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. ఆరోగ్యం సిద్ధించడం కోసం క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఎన్నుకునే మార్గాన్ని ఇతరులు ప్రోత్సహిస్తారు, తద్వారా అభివృద్ధిని సాధించడం సులభమవుతుంది. అలాగే చేసే పనుల్లో సంతృప్తిని కూడా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తోంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. స్నేహితుల విషయంలో వారితో కలిసి పనిచేయడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడము, అభివృద్ధి పరంగా కొత్త మార్గాలు ఏర్పడము వంటి వాటికి సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. వ్యక్తులతో అనుబంధాలు బలపడడం కోసం, అనుకూలత కోసం అమందానంద కందళిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి ముందుగా అనుభవజ్ఞ సలహాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు.